అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? తీన్మార్ వార్తలలా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక లేట్ చేయకుండా హెడ్లైన్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 ఏండ్లు, కొత్తగా ఒక్క ఎకరానికి రాలే నీళ్లు. రామన్న కోసం కట్ అవుట్లు, బ్యానర్లు, కళ్ళు మూసుకున్న విజిలెన్స్ సార్లు. సంగం లేదు, లీడర్లు లేరు. గెలిచింది బాసర విద్యార్థుల పోరు. దేశమంతా యోగా యాగం, పెద పెద్దోళ్ళు అయిండ్రు అండ్ల భాగం. తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇప్పుడైతే నీళ్ల గురించి మాట్లాడుకుందాం. కృష్ణా నది మీద సంగమేశ్వరం గట్టి మనకు రావాల్సిన నీళ్లు అటు మలుపుకుంటుంది ఆంధ్ర సర్కార్. పాలమూరు రైతులు కోటకు పోయినాక గప్పుడు మన వాళ్లకు మేల్కొచ్చింది. నియంగానే సంగమేశ్వరం రపరప గట్టెన అంటే దక్షిణ తెలంగాణ ఎడారే ఇక. కానీ మన వాళ్లకు ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరమే. ఇట్లా కట్టినా మాటలా కట్టినాం అని డిస్కవరీ ఛానల్ లో వార్త ఏపించుకున్నారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కాళేశ్వరం ప్రాజెక్టు సురువై బరాబర్ 3 ఏండ్లు. అప్పట్లో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టద్దని జలదీక్ష వాటిన జగనన్న సీఎం సీట్ల ఉత్సవంగానే ఎర్రగొంగల మీద ఎల్కని చెప్పి ఓపెనింగ్ చేయించిండు మన సారు. డిజైన్ల మీద డిజైన్లు మార్చి లక్షల కోట్లతోటి ప్రాజెక్టు కడితే ఎండకాలం ఎత్తిపోసుడు, ఆనకాలంలో కిందికిడ్చుడు. బాహుబలి మోటార్లు బంద్ చేసి ఎల్లంపేలికెళ్ళి మేడిగడ్డ దాకా మొత్తం గేట్లు ఎత్తితే సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళొచ్చి. 3 ఏళ్ల కాంచి ఇదే కథ. దునియాలో ఏడ ప్రాజెక్టు కట్టినా నీళ్లు దాచుకునే సౌలత్ ఉంటది కానీ మన కాళేశ్వరానికి లేదు. పెద్ద పంపు నడవాలంటే ఉతగైతుందా? మరి ఏడాదికో 700 కోట్ల దాకా కరెంటు బిల్లు వస్తుంది. ఇంత ఖర్చు పెట్టినా కొత్త ఒక్క ఎకరానికి కూడా నీళ్లు వస్తలేవు కాళేశ్వరం వల్ల. పాత ప్రాజెక్టులు బోర్లు బావులతోటి వండిస్తుంటే గా నీళ్ళని కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకుంటున్నారు మనోళ్ళు. గమ్మచ్చేందంటే కొత్తగా నీళ్లు రాలే కానీ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పుణ్యాన 40,000 ఎకరాల పంటలు మునుగుతున్నాయి ప్రతేడు. రైతులకు చెప్పలేనంత నష్టమైతున్నా, ఎంత కొట్లాడినా ఎవ్వరికి ఏకాన సాయం చేస్తూ అసలు కథ గిట్లుంటే అధికార పార్టీలేమో పొద్దుకు 2 మాటలు కాళేశ్వరం కాళేశ్వరం అని గల్వరిస్తారు. 1,00,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం కట్టినందుకు రైతులకు ఎంత ఫాయిదా అయిందో గానీ కాంట్రాక్టర్ గారైతే దునియా శ్రీమంతుడైండు పో. విద్యార్థులు తలుసుకుంటే ఎట్టాగుంటాదో తెలుసా? కాలేజీ పొరలు ఒక్కటైతే ఎట్టాగుంటాదో తెలుసా? చదువుల కోసం పట్టుబడితే ఎట్టాగుంటాదో తెలుసా? ఎట్టాగుంటాదో చెప్తా గానీ మోదాలో ముచ్చట. ఇప్పటి పొరలు ఏమైనా ఫోన్లు పోకనాలు ఎంజాయ్ గంతే, ఏ సోయుండదు, ఏ తిప్పల పట్టించుకోరు అని అనుకుంటారు చాలా మంది. కానీ అదే విద్యార్థులు గట్టి పట్టుబడితే ఎవరితోటి కాది సుతా చేసి చూపిస్తారు. దానికి గీ పోరాటమే పెద్ద సాక్ష్యం. కోట్లాటంటే కోట్లాటే ఫోన్ రే బాసర. IIIT పొరలు ఏ డిమాండ్లతోటి లడాయి సురువు చేసిండ్రు, అవి సాధించేదాకా తగ్గితొట్టు. ఎండలకు ఎండిర్రు, ఆనలకు నానిండ్రు, సలికొనికిండ్రు. నీళ్ల సప్లై ఆపిన బెదరలే, వచ్చిన అమ్మ నాయనలను అరెస్ట్ చేసిన భయపడలే, ఎవరిని లెక్క చేయలే. అట్లా నీళ్ళు వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ లీడర్ లేడు, ఏ సంఘం లేదు. 8,000 మంది ఒక్కటయ్యరు, జంగులేపి ఏ రోజులు కొట్లాడితే సర్కారే తీగొచ్చింది. పొరలై సిల్లి డిమాండ్లన్న సదుల మంత్రి సబితమ్మే ఆఖరికి ఇలా కాడుకొచ్చి చర్చలు చేయవలసి వచ్చింది. అర్ధమరాత్రి దాకా అనవర్తుంటే కూడా మేము అడిగిన ప్రతి ఒక్క మేము మాకు వైస్ ఛాన్సలర్ సార్ని ఒక 30 డేస్ లోపే వైస్ ఛాన్సలర్ సార్ వస్తారు మాకు. అండ్ ప్రతి ఒక్క అండ్ టెండరింగ్ ప్రాసెస్ 1 డే లోపలనే మాకు నోటిఫికేషన్ రావడం. మా ప్రొఫె శాలరీ గ్రాంట్స్ కాకుండా అదర్ గ్రాంట్స్ 5.6 క్రోర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు వితిన్ 1 డే. నెల రోజుల్లో 12 డిమాండ్లను తీరుస్తామని సవితం అంటే ఇదే మాట కాగితం మీద రాసి రే అని అడిగిరాట. అగో సదుల మంత్రిని చెప్పనే వర్తిని ఇంకా కాగితం మీద దేనికని మేడం గట్టిగంటే సరే అని ఒప్పుకున్నారట విద్యార్థులు. ఇక ఇవాళ క్లాస్ రూమ్ కొచ్చి ఎప్పటిలేక పాఠాలు ఇన్నారు, వయలు ముంగటేసుకున్నారు. అదరక బెదరక జిద్దుతోటి కొట్లాని బాసర IIIT పొరలను అయితే తారీఫ్ చేయవలసిందే గానీ హామీలు మర్చిపోవట్లో ముందుండే సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, బునాది గట్టిగా నింపుతాం, పిల్లర్లు బందోబస్తు వస్తాం, మంచి ఇటికే మంచి సిమెంట్ గట్టి స్టీల్ పెడతాం, లోపల నచ్చినట్టు కట్టుకుంటాం, సకల సవలతులు చేపించుకుంటాం. పైసలు అయినా మంచిదే గానీ బందోబస్తు ఉండాలని అందరి ఆలోచన. అన్ని తయారైనాకనే కొత్తింట్లో పాలు వంగించి దావత్ చేస్తాం. కానీ గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తే ఇగో గిట్లుంటది. ఇండ్లు కట్టుడలేదు, కట్టిన ఇండ్లు పంచుడలేదు, పంచిన ఇండ్లలో సౌలతి లేదు. ఆవు మళ్ళ అత్తర బుత్తర కట్టుడు, ఏడుదాడి ఇడిచిపెట్టుడు. అడగంగా అడగంగా లక్కీ లాటరీ తీస్తే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, రానోళ్ళకి రానట్టు.
పాల వొంగించుకున్నోళ్ళకు తాగుతానికి నీళ్లు లేవు, తానాలకు నీళ్లు లేవు. కట్టినమా అంటే కట్టినట్టు ట్యాంకర్లు కట్టే వరకు నీళ్లు లీక్ అయి భూమి పాలైతున్నాయి. ట్యాంక్ మీద లీకేజ్ ఉంది మొత్తం. వాటర్ పైపులు అన్ని పగిలిపోయినే ఉన్నాయండి. అవి అన్ని లీకేజ్ అయి అసలు వాటర్ కరెక్ట్ వస్తలేవండి మాకు. ఒక్కొక్క తాన కరెంట్ లేదు, చీకటైతే గుడ్డి దీపాల కింద బతుకు. ఇదేందని ఆఫీసర్లను అడిగితే వైర్లు గుంజుతున్నాం, లైన్ కలుపుతున్నాం మానుడే గానీ డబుల్ బెడ్రూమ్ ఇంటికైతే ఎలుగు లేదు. మోరీలు కట్టలేదు, రోడ్లు వేయలేదు, కొన్ని ఇండ్లలో గోడలు పర్రలే పట్టినాయి. ఆయంత గట్టిగా ఒక్క ఆన పడేనా అంటే ఆగమాగం. ఊరిచ్చి ఊరిచ్చి గీ ఇండ్లే ఇస్తారని మనిషో దిక్కులు ఒల్లిపెట్టే వరకు సౌలతుల కోసం టెండర్లు పిలవాలే, మంచిగా చేపియాలని ఇప్పుడు తవ్వకొచ్చింది సర్కార్. కానీ ఇండ్ల కోసానికి ఏటింగ్ చేయబట్టి ఏడేండ్లు కట్టిస్తామని చెప్పింది ఏం తక్కువ 3 లక్షలు, కట్టింది 113 వేలు, పంచింది ఉత్త 17 వేలు. ఇక అవన్నీ ఎన్నడు కట్టాలే, ఎన్నడు పంచాలే? ముచ్చటగా 3వ పారి గెలిపిర్రి, గప్పుడు మిమ్మల్ని కొత్త ఇండ్లకు దోల్తామంటారేమో. అబ్బా ఏం ట్రాఫిక్ రా నాయన, సగం జీవితం ట్రాఫిక్ లోనే సరిపోతున్నది అని గులుగుతుంటారు హైదరాబాద్ లో బండ్లు నడిపేటోళ్ళు. సిగ్నల్ సిగ్నల్ కి ఆగుడేనాయే, ఇటోళ్ళు ఓవాలే అటోళ్ళు రావాలే, గప్పుడు మనం ముంగటికి కదలాలి. అర్జెంట్ పనుల మీద పోయేటోళ్లకు సుక్కలే, గీ తిప్పల కంటే ఫ్లైఓవర్లు కడితే బాగుండు, రప్పున వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు చాలా మంది. కానీ దాని పేరు మీద ఏమైందో చూడు ఇయాల. హైదరాబాద్ కైట్లాపూర్లా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసింది అలా మంత్రి కేటీఆర్ సార్. కుక్కట్పల్లికి వెళ్ళి హైటెక్ సిటీకి పోయేటోళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయట. ఇక ఎప్పట్లెక్కనే సర్కార్ వాళ్ళ గొప్పతనం సాటింపేసుకొని సెంటర్ వల్ల నడుచుకున్నాడు రామన్న. బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్ హైదరాబాద్ లో జరగబోతుంది కదా, దాని మీద ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ కి, ఏం చేయడానికి వస్తున్నారు? రామరాజ్యం చేస్తామన్నారు దేశాన్ని, రావణ కాష్టం చేసి ఇలా దేశంలో ఏ వర్గము సంతోషంగా లేకుండా. ఇక మంత్రి మల్లన్న మైక్ తీసుకొని దంచుడు దంచిండు స్పీచ్. సీఎం ఆశీర్వాదం తోటి మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఒక స్వర్గ సీమ చేసి పెట్టిండు. అంతకు ముందు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు ఉంటుండే, ఈ రోజు ట్రాఫిక్ జాములు లేవు. గమ్మత్ ఏంటంటే కుక్కట్పల్లి అంతా ట్రాఫిక్ జామే పొద్దుగాల. రామన్న వస్తుండని ఎక్కడోళ్ళని అక్కడ ఆపేస్తే మస్తు తిప్పలైంది. టిఆర్ఎస్ కార్యకర్తలు జులూస్ తీస్తే ఆఖరికి అంబులెన్స్ సుతా చిక్కబడ్డది. ట్రాఫిక్ కష్టాలు తీరుస్తా అని ఈళ్లే ట్రాఫిక్ జామ్ చేసుడు ముద్దుగున్నది పోన్రి. ఏహే పాత హామీలేదు ఇచ్చలేదు, కొత్త ఏం చేస్తారని బీజేపీ కార్పొరేటర్ బ్యానర్లు పట్టుకొని గిట్లా నిరసన చేసిండు. ఇక చెప్పుకోవాల్సింది గులాబీ అందాల గురించి. పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలు, సార్ వచ్చే ఏ రూట్ లో చూసినా ఇదే కథ. లెక్కకైతే పట్నంలో ఇటుకి పర్మిషన్ లేదు, కానీ వచ్చేది రామన్నాయే, కట్టింది అధికార పార్టోలాయే. ఇకేముంది మున్సిపాలిటీ విజిలెన్స్ వాళ్ళు కండ్లు మూసుకున్నారు. ఇదేందని కంప్లైంట్ ఇద్దామంటే సర్వర్ సతాయిస్తుంది. కార్యమంతా ఒడ్డెక్కినాక 10 పరకో ఫైన్ రాసి గొప్పగా సాటింపేసి ఆ పైసలు సుతా వసూలు చేయరు. అధికార పార్టోళ్లతోటి అట్లుంటది మళ్ళా. దేశంలో అందరికంటే పెద్ద రాష్ట్రపతి సారే, ఆయన తర్వాతనే ఎవలైనా. గందుకే 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఆ పదవిలో ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడున్న రామ్నాథ్ కోవింద్ సారు కుర్చీ దిగే టైం వచ్చింది. కొత్త వాళ్ళు రావాలే, దానికి ఎలక్షన్ ఉంటుంది. పవర్లో ఉన్న బీజేపీ పార్టీలు సొంతంగా నిలబెడుతుంటే ప్రతిపక్షాలు అందరూ కలిసి ఇంకొకరిని నిలబెడుతున్నాయి. అన్ని తీర్ల ఆలోచన చేసుకొని ఇగో గీలను పోటీలోకి దింపుతున్నారు. బీజేపీ వాళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకున్నారు రాష్ట్రపతి అభ్యర్థి కోసం. మొదలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్ ను సెంటర్ మంత్రులు అమిత్ షా సారు, రాజ్నాథ్ సింగ్ సారు, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సారు కలిసిండ్రు. పొద్ముకినాక మోడీ సారు, ముఖ్యమైన లీడర్లంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక ప్రతిపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా సార్ పోటీ చేస్తుండు. 17 పార్టీల లీడర్లంతా కూర్చొని డిసైడ్ చేసిండ్రు. సార్ అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్, అటెన్క రాజకీయాలకు వచ్చి బీజేపీ టికెట్ మీద గెలిచి సెంటర్ మంత్రి సుతా అయ్యిండు. అయితే 2 ఏళ్ల కిందట పార్టీలు వడరాక నిరుడు మమతమ్మ పార్టీలో షరీకైతే ఇప్పుడు రాష్ట్రపతి పదవి కోసం రాజీనామా పెట్టిండు. ప్రతిపక్షాల తరఫున సీనియర్ లీడర్ శరద్ పవార్ సారు అందరు సీఎంలకు పార్టీ అధ్యక్షులకు ఫోన్లు చేసి హిమ్మతి కోరుకున్నాడు. మన కేసీఆర్ సార్కు సుతా ఫోన్ చేస్తే సరే అన్నాడట. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే మేము మీటింగ్కు రాము, మాకు చెప్పకుండా అభ్యర్థిని పెట్టొద్దని మొదటికెళ్ళి అంటున్నాడు కేసీఆర్ సారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎవరికైనా సపోర్ట్ చేస్తారా లేకుంటే ఎలక్షన్ కే దూరం ఉంటారా అనేది రేపు రేపేర్కైతుంది.
పద్మాసనం, త్రికోణాసనం, హలాసనం, ధనురాసనం, అర్ధచక్రాసనం, వృక్షాసనం, బద్ధకోణాసనం, భుజంగాసనం, శలభాసనం, నౌకాసనం, సర్వాంగాసనం, ఏహే ఒక్కటేంది, వందల తీర్లున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఈ మూడు కలిసిందే యోగా. దినం యోగా చేస్తే మనిషికి ఆరోగ్యం, ప్రశాంతత రెండు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎనకటి సంధి ఋషులు మునులు యోగ సాధన చేసి మనకు అందించిండ్రు. ఇలా దునియా యోగాడే. మరి ఏడైనా ఎట్లా చేసినో మొత్తం మరుసుకుందాం పాన్రి. మైసూర్ ప్యాలెస్ ముంగట 15,000 మందితోని కలిసి యోగాసనాలు వేసిండు మోడీ సారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, కొన్ని తీర్ల ఆసనాలు వేస్తుంటే ఎన్నుకున్నోళ్ళు సార్ను ఫాలో అయ్యిండ్రు. దునియాకు మనం అందించిన గొప్ప కానుక యోగా. దినం యోగా చేయాలే, ఆరోగ్యంగా ఉండాలని ఆవాదిచ్చిండు. ये पार्ट ऑफ लाइफ नहीं है बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है. రాష్ట్రపతి సారు, సెంటర్ మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా యోగ కార్యంలో భాగమైనరు. ఢిల్లీ ఎర్రకోట ముంగట, ముంబై ఇండియా గేట్ కాడ, రాజస్థాన్ ఎడారిల బర్పుగుట్టల నడుమ, బీచ్ల కాడ, పడవల మీద, గుడికాడ, బడికాడ, కోటల కాడ, ఆడ ఈడానేం లేదు, అంతటా యోగానే. 10,000 మందితోటి యోగా చేసిండు రామ్ దేవ్ బాబా వారు. మనకాడికొస్తే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా ఉపరాష్ట్రపతి వెంకయ్య సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సారు, సినిమోళ్లు, ఆటగాళ్లు మస్తు మంది ఆసనాలు వేసిండ్రు పొద్దుగాల. బసవతారకం క్యాన్సర్ దావకండ్ల బాలకృష్ణ సారు, ముచ్చింతల్ల చిన్నజీఆర్ సాంబ్ల వారు, చార్మినార్ ముంగట బీజేపీ లీడర్లు, జిల్లాలల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పోలీసోళ్లు అందరు చేసిండ్రు. మీర్సుత శేషే ఉంటారు గాని యోగాడే అని ఇవాళొక్కనాడే కాకుండా దినాం చేస్తే పానానికి మంచిది, పెయ్యికి మంచిది. నల్లా బిల్లు 4 రోజులు అటు ఇటు అయితే ఏందమ్మా ఇంకా బిల్లు కట్టరా, పుకట్లో పట్టుకుని పోదామని అనుకుంటున్నారా నీళ్లు అని పైపుకు డమ్మి కొట్టి పోతనే ఉంటారు. ఓ 2 నెలలు పెండింగ్ లో వాడనా అంటే కనెక్షన్ తీసి వాడేస్తూ ఉంటారు. అసలు ఊకునే ముచ్చటే ఉండదు. సర్కార్ ఆఫీసర్లు అంటేనే అట్లా ఉంటారు. మరి పబ్లిక్ తిప్పల గురించి వాళ్ళకెందుకు, పైసలు కట్టిందే లెక్క. కానీ అంతటా అట్లనే ఉంటారు అని అనుకుంటే పొరపాటే. చెల్లడతోటి నీళ్లు తెచ్చుడంటే ఇదే కావచ్చు. హైదరాబాద్ జల మండలికి ఏండ్ల కమానం 100 కోట్ల పెండింగ్ లో పడ్డా నల్లా బిల్లులు అడుగుతలేరు. మరి పబ్లిక్ ను కాదు సర్కార్ వాళ్ళను 1500 కోట్లు వసూలు కావాల్సి ఉన్నదంటే మాటలా. మరి మిషన్ బహిరథ శాఖలు 600 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలు 594 కోట్లు, ఆరోగ్య శాఖలు 42 కోట్లు, ఇళ్ల శాఖలు 22 కోట్లు, పోలీస్ శాఖలు 15 కోట్లు, పరిపాలన శాఖలు 9 కోట్లు ఇవ్వాలి. ఆర్టీఏ చట్టం కింద ఒక దరఖాస్తు పెడితే ఈ లెక్కలన్నీ బయటపడ్డాయి. ఎన్ని మాటల నోటీసులు పంపినా ఏకనగా అర్థలేరట. ఇకేమున్నది, ఆమ్దానికి తుట్టివాడి టైం కు రిపేర్ చేయసులు లేదు, పలిగిపోయిన కాడ కొత్త వరుసలు లేదు, ఊకుకి లీకేజీలు అవుతుంటాయి, డ్రైనేజ్ల కాడ కలిసి మురికి నీళ్ళు ఇళ్లకు వస్తుంటాయి. మన తాన బరాబర్ పైకం గుంజటోళ్ళు, కట్టకుంటే కనెక్షన్ కట్ చేసేటోళ్ళు సర్కార్ ఆఫీసుల కాడ ఇంత లాపర్వా చేస్తున్నారు అన్నట్టు. ఏ మనం పరంపరం, మా బిల్లులు మీరు అడగద్దు, మీ బిల్లులు మేము అడగము, ఇద్దరం కలిసి పబ్లిక్ కాడ వింటితే చాలు అని అనుకుంటున్నారేమో. మరి పొద్దుగాల జరంతా సలసలగానే ఉంటున్నది వాతావరణము. పగటిలి 10 దాటంగానే చిన్నగా ఎండ కాక పెరుగుతున్నది. పొద్దుముకే దాకా గట్టిగానే ఉంటున్నది, ఇక పొద్దుముఖంగా మళ్ళా చల్లబడుతున్నది. ఆడడ చినుకులు రాలుతున్నాయి. 4-5 రోజుల సంధి ఇదే పరిస్థితి. ఓ డల్లు వడ్డట్టు చేస్తున్నది, మళ్ళా అటే పోతున్నది. ఆన గట్టిగా పెద్ద వాననైతే పడతలేదు అంతటా, కానీ వచ్చే వాన రాక మానదన్నట్టు గిట్ల అరుసుకుంది రాత్రి. అరరే ఏం వాన, పట్నంలో చిన్నగా పడ్డదా? అర్ధమరాత్రి చాలై గంట సేపు దంచుడు దంచింది. అందరు నిద్రపోయే టైం కాబట్టి ఆనబడ్డది కూడా తెలియలే. కొన్ని ఏరియాలల్లా తెల్లారు లేచి చూస్తే ఇండ్ల ముంగట కాల్వలు వన్నాయి. చినుకు పడ్డదంటే చిత్తడు ఉంటుందా పట్నంలో? పొద్దుగాల ఆఫీసుల కోతోళ్లకు ట్రాఫిక్ జామ్ తోని చుక్కలు కనిపించినాయి. జిల్లాలలో కూడా గట్టిగానే పడ్డది. వికారాబాద్ జిల్లా మొరంగపల్లిలా రైల్వే అండర్ పాస్ కింద నీళ్లు చేరి పెండ్లి బస్సు వరదలనే చిక్కబడ్డది. రాత్రిపూట లున్నోళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిండ్రు. తెల్లారే వరకు బస్సు ఇంకింత మునిగింది. మో
మోటార్లు పెట్టి నీళ్లు గుంజినాక బస్ బయటికి తీసిండ్రు. ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్లా పెద్ద పెద్ద బోర్డులు కూలినాయి. రిపేర్లు చేసేదాకా అటు ఇటు బండ్లన్నీ ఆగినాయి. జగిత్యాలల వరద నుక్కొచ్చి ఇండ్లు మునిగినాయి. ఏడు సామాన్ ఆన్నే వరదల నాంతున్నాయి. కరెంటు పోయే వరకు చీకట్లనే జాగారం చేసిండ్రు రాత్రంతా. సర్కార్ దవకాన్లా పిల్లల వార్డులకు నీళ్ళొచ్చి తిప్పలైంది. ఆనతోని సింగరేణిలో బొగ్గు దొడుడు బంద్ అయింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచ చుట్టుముట్టు ఊర్లలో ఇదే పరిస్థితి. మోకాల లోతు నీళ్ళొచ్చిన ఇండ్లకు పొయ్యి ముట్టిచ్చే పరిస్థితి లేకుండా అయింది. మన తాన గిట్లున్నది గాని మద్రాస్ లో జంపు జంపుతుంది. రోడ్లు చెరువులైనాయి. అస్సాం ఇంకా బురదలలోనే ఉన్నది. ఆగో నడుములోతు నీళ్లల్లా జబ్బల పసిబిడ్డను పట్టుకుని అవతలకు పోతున్నారు. అప్పట్లా శ్రీకృష్ణుని మోసిన వసుదేవుని ముచ్చట యాడ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో చూసినోళ్ళు. రోజుకో తాన కొత్త గుడి కడతనే ఉంటారు. మంచి మంచి శిల్పులను పిలువనంపుకొని పైసలు ఉన్నంతలా పనులు చేపిస్తారు. విగ్రహాలు పెట్టిన నాడు మంత్రో ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తే అది అక్కడోళ్లకు పెద్ద ఆర్త. కానీ ఇప్పుడు మీరు చూడబోయే గుడి తెలంగాణ అంతటికే వార్త. అట్లాని మంత్రి రాలే, ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, సెలబ్రిటీ రాలే. ఇంకా ఊరి చూడద్దు కానీ వార్తలకు పోదాం పాన్రి. కొత్త గుడి తీరొక్క బొమ్మలు ముంగట ఏనుగులు. పండుగ దగ్గరకొచ్చిందని మామిడాకులు కడుతున్నారు. ఇంతకు రాముల వారి గుడి కట్టించింది ఎవలనుకుంటున్నారు? మీరా సాహెబ్ ఆవు ముస్లిమే. ఖమ్మం జిల్లా బుడిదెంపాడ్ల ఏ గుడి లేకుండే అయ్యప్ప స్వాములకు తిప్పలు, రోడ్ల మీద సీతారాముల కళ్యాణం చేస్తుంటే మంచిగా అనిపించలేదట కాకకు. ఈ దేవుడి పెళ్లి ఉగాది చెట్ల కింద చేసుకోవడం, పందిరి చేసుకుని చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఊర్లో ఈ చెట్ల కింద చేయటం ఏంటి అని నాకు ఒక ఆలోచన వచ్చేసింది. మళ్ళా ఊరికి రెండు మాటల సర్పంచి సుత. ఇక నేనే గుడి కట్టిస్తాను. ముంగట్కొచ్చి 25 లక్షలు ఇచ్చిండు సొంత పైకం. మేం సుత ఆసరైతమని తలాయిన్నేస్తే ఇంకో 25 లక్షలు అయినాయి. ఒకళ్ళు జాగిస్తే ఆ 50 లక్షల తోటి ఇంత ముద్దు కట్టించిండు రాముని గుడి. మేరా సాహిబ్ గారు ముస్లిం మతం అయి ఉండి కూడా రామాలయ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేశారు. ఒక ముస్లిం మతం వచ్చేసి మన రామాలయానికి ఒక హిందూ మతానికి సేవ చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ బేస్థానం నాడే విగ్రహ ప్రతిష్ట హోమం గాల్చుడు. అందరికి ఇట్లనే అన్నదమ్ముల లెక్క కలిసి మెలిచుంటే మతాలలోనే ఉండదు కదా. దుకాణంలో 10 రూపాయల వస్తువు తీసుకున్నాం అనుకో, 10 రూపాయల నోట్ ఇస్తాము, లేదంటే చిల్లర సిక్కలు ఇస్తాం. 50, 100 రూపాయల కొంటే ఉంటే అంత పైకం నోట్ ఇస్తాము, లేదంటే 500 నోటు చేతిలో పెడతాం. అంతకు మించి కొంటే ఇట్లా 500, 2000 నోట్లు ఇస్తుంటాము, లేదంటే ఆన్లైన్లో పైకం పంపుతాము. కానీ 1000 రూపాయల వస్తువు కొని మొత్తం చిల్లర చేతిలో పెడితే ఎట్లుంటది? దూకున పళ్ళు కిందికి మీదకి చూస్తారు చిల్లర పొట్టు ఏడకెళ్ళెత్తుకొచ్చిరని. కానీ గీడ చూడు రీ. రైట్, ట్రాలీ ఆటో ఆగంగానే అన్నో మూట మోసుకోబోతుండు. వెనకమర్ల కడమే ఈళ్లు మోసుకొస్తున్నారు. చక్కగా కార్ల షోరూంలకు పోయిండ్రు. మూటలకెళ్ళి చిన్న చిన్న కవర్లు తీసి టేబుల్ మీద కుమ్మరిచ్చిండు. ఆవు చిల్లర చిక్కలే, మళ్ళా మొత్తం 10 రూపాయల బిల్లలే. షోరూమ్ వాళ్ళంతా కలిసి 100 రూపాయలకు ఒక ఉప సొప్పున లెక్క పెట్టి పక్కకు పెట్టిండ్రు. గంటల కమానం ఎంచితే 6 లక్షలు తేలినాయి. సరిపోను పైకం ఇయ్యంగానే కిందికెళ్ళి కారు మీదకొచ్చింది. అన్న ఎక్కి కూసున్నాడు. తమిళనాడులో 6 లక్షలకు 10 రూపాయల చిల్లర చిక్కలు ఇచ్చి కొత్త కారు కొన్నాడు అన్న. డాక్టర్ అట, పేరు వెట్రివెల్. కానీ మొత్తం 10 రూపాయల చిక్కలే ఎందుకు ఇచ్చిందంటే, గా నడుమ ఓ రెస్టారెంట్కు పోయి నాస్ట చేస్తే 10 రూపాయల బిల్లు ఇస్తే చెల్లదన్నారట. బయట దుకాణాలలో ఏడ తీసుకుంటలేరు. పెద్ద బ్యాంకు వాళ్ళు చెప్పినా పబ్లిక్ కు నమ్మిక కలుగుతలేదు. ఎందుకు జల్లే, బరాబర్ జల్తే చూడురని 6 నెలలు తిప్పలు పడి 6 లక్షలకు 10 రూపాయల బిల్లలు జమ చేసి షోరూమ్ పోయి కారు కొన్నాడన్నట్టు. పబ్లిక్ కు ఎరక చేసిడేమో గాని తిప్పలు పడి జమ చేసిన డాక్టర్ కు, లెక్క పెట్టిన షోరూమ్ వాళ్ళ ఓపికకు దండం పెట్టాలే పో. ఇక ఇవ్వలా ఎలాంటి తీర్మాన వార్తలు ఉంటా మరి.